హీరోస్ వెల్కమ్ టు ట్రెండింగ్ సౌత్. నేను మీ దిశిత. రీసెంట్ గా కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా 118. ఈ నెల 1వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్స్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కేవి గుహన్ మాట్లాడుతూ ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి చెప్పడం జరిగింది. దర్శకుడిగా నా ప్రయాణం ఓ కలతో మొదలైంది. ఆ కళ ఈ సినిమాకు ఆర్జం పోసింది. చిత్ర పరిశ్రమలో కెమెరామ్యాన్ గా పనిచేస్తున్న నాకు షూటింగ్ పనుల మీద అనేక చోట్లకు వెళ్లవలసి ఉంటుంది. అలా షూటింగ్ లో భాగంగా నాకు ఏర్పాటు చేసిన రూమ్స్ లో ఒక్కడనే ఉండేవాడిని. అంతేకాకుండా నాకు ఒక పెద్ద రూమ్ లో ఒక్కడనే ఉండాలంటే చాలా భయం. కానీ కెమెరామ్యాన్ గా నాకు ఇది తప్పదు. ఓ సినిమా కోసం నేను ఒక హోటల్లో రూమ్ లో బస్ చేశాను. రాత్రి నిద్రపోయిన తర్వాత భయంకరమైన కల వచ్చింది. అది నిజంగా జరిగినట్లే అనిపించింది. మర్నాడు ఒంట్లో ఓపిక లేక చాలా నీరసంగా లొకేషన్ కి వెళ్ళాను. అప్పుడు అక్కడ ఉన్న డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ ఏం సార్ ఇంత నీరసంగా ఉన్నారు అని అడిగాడు. నిన్న రాత్రి నాకు భయంకరమైన కల వచ్చిందని చెప్పాను. కలలు రావడం కామన్ కదా అని వదిలేశా. ఆ కల గురించి ఆ తర్వాత ఆలోచిస్తూనే ఉన్నాను. ఓ 2 ఏళ్ల తర్వాత అదే హోటల్లో అదే రూమ్ లో ఉండాల్సి వచ్చింది. మళ్ళీ అదే కలకు కంటిన్యూషన్ గా కల రావడంతో ఆశ్చర్యపోయాను. ఓసారి అనుకోకుండా కళ్యాణ్ రామ్ ను కలిసినప్పుడు ఓ లైన్ ఉంది వింటారా అని అడిగితే సరే అని అన్నారు. 2 గంటల పాటు కథను నేరేట్ చేశాను. మీరు కెమెరామ్యాన్ అయ్యుండి కథని ఇంత బాగా నేరేట్ చేశారు, మనం ఈ సినిమా ఖచ్చితంగా చేస్తున్నామని కళ్యాణ్ రామ్ నాతో చెప్పారు. వారం రోజుల్లో సినిమా స్టార్ట్ అయింది. అంతా ఒక కల్లా జరిగిపోయింది. నేను దర్శకత్వం వహించే సినిమాలకు నేనే కెమెరామ్యాన్ గా పనిచేస్తే దర్శకుని నాకేం కావాలో అదే చేసుకోగలుగుతాను. నాలోని డైరెక్టర్ కి కెమెరామ్యాన్ కి క్లాష్ ఉండదు. మంచి అవుట్పుట్ తీసుకురాగలను. ప్రస్తుతం తమిళ్లో కెమెరామ్యాన్ గా చరణ్ దర్శకత్వంలో ఓ సినిమాకి పనిచేస్తున్నా. తెలుగులో కూడా దర్శకుడిగా చేద్దామనుకుంటున్నా అని అన్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.